అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు షికార్లని గడుపుతారు, మరియు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చుల పట్ల ఆందోళన చెందుతూ ఉంటారు, అందువలన మీరు వారి యొక్క కోపానికి గురవుతారు. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు అయితే ఎదుర్కొంటారు. కొంతమందికి కొత్త రొమాన్సులు ఉత్తరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. ఈ రోజు మీరు బాగా ఆడగలిగే ఆటను ఆడవలసి ఉంటుంది. కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి రావి చెట్టు దగ్గర ఐదు మట్టిలో కప్పి పెట్టండి. 5 రూపాయల బిల్లను మట్టిలో కప్పి పెట్టండి. ఇక ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ కూడా అవసరమవుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలుగుతారు. ఈరోజు మీ యొక్క సహాయం అవసరమైనటువంటి స్నేహితుని ఇంటికి వెళ్ళండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు, కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు. దీనివలన మీ ప్రియమైన వారి విచారానికి లోనవుతారు. సమయం ఎంత దుర్లభమైనదో ఈరోజు తెలుసుకుంటారు. దాన్ని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితముగా కలిసి పంచుకుంటారు. ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతాడు. మంచి ఆరోగ్యానికి రాత్రిపూట బాలి నానబెట్టి ఉదయం పూట జంతువులకు మరియు పక్షులకు పంపిణీ చేయండి. ఇలా చేయటం వల్ల మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. విహారయాత్రకు వెళ్తుంటే మీ యొక్క సామాన్ల పట్ల మాత్రం చాలా జాగ్రత్త అవసరము. లేనిచో మీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు. ముఖ్యంగా మాత్రము మీ యొక్క వ్యాలెట్ మాత్రం మీరు భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులు ఏదైనా సరే పోటీల్లో పాల్గొన్నట్లయితే మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఈరోజు మీ పిల్లలపై మీ విశ్వాసం అనేది బలపడుతుంది. మీరు వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రయాణము చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి విద్యార్థులు ఏదైనా కోర్సులో ప్రవేశం పొందాలనుకుంటే ఈరోజు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు మీకోసం కొంత డబ్బును కూడా ఖర్చు చేస్తారు. ఈ రోజు కొన్ని బట్టలు, మొబైల్ తదితర వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు. మరియు మీకు ఈరోజు అదృష్టం 84% వరకు అయితే కలిసి వస్తుంది. పరిహారంలో ఈరోజు వినాయకునికి దుర్వా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వలన ఈ రాశికి చాలా బాగా కలిసి వస్తుంది. అన్ని కూడా శుభాలు కలుగుతాయి, ఆటంకాలు తొలగించబడతాయి. ఇక లక్కీ సంఖ్య 33 మరియు లక్కీ కలర్ అయితే మరి ద్రాక్ష. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.